బంగారు పిల్లల్లోనూ పద్మలయ స్టూడియోలో సెట్ వేశారు. సెట్ లేదు సాంగ్ అనమాట, వాన వాన విల్లప్ప వానొస్తేనే తప్ప యాలో యాలో లాలు లాలు యాలో యాలు సాంగ్ జరుగుతుంటే అక్కడ వర్షంలోను డాన్స్ మాస్టర్ వచ్చి శివశంకర్ మాస్టర్, శివశంకర్ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం మాస్టర్, శివ సుబ్రహ్మణ్యం అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఆ మూమెంట్ కదండి, ఈ మూమెంట్ ఈ మూమెంట్ కూడా బాలకృష్ణ గారు వచ్చి ఆయన కార్డ్స్ ఆడుతుంటారు, లేకపోతే పాటలు వింటూ ఉంటారు, లేకపోతే భగవద్గీత ఏంటో బాలకృష్ణ గారు లొకేషన్కి వచ్చారు. అంటే వాగిష్ణలతో చూపిస్తే బాగుంటుంది, కూర్చునే చూపించమంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేస్తాను. ఓకే, దానికి వీళ్ళు ఈ సాంగ్ చేస్తారా లేకపోతే ఏదో సాంగ్ చేస్తారా ఏదో ఒకటి తెలుసుకోండి అనేసి బాబు వచ్చాడు. బాబు వచ్చింది దానికి రండి రండి దానికి. అందులో ఇంకో కుర్రోడు ఎవరో బయట నుంచి వచ్చాడు మేనేజర్ తరఫున, బాబు ఫోటో వదిన ఎవడు రా నువ్వు అనేసి పెట్టడం కొట్టాడు. అంటే ఈయన తడిసిపోయి ఉన్నాడు యాక్చువల్గా, అప్పుడు ఫోటో ఇచ్చే సందర్భం కాదు, ఆయనకు కోపం వస్తుంది. కాకపోతే ఇలాంటి పనులు చేస్తే నేను కోపం వస్తుంది. ఈయన తడిసిపోయి ఉన్నాడు, పాపం టవల్ కప్పే నుంచి ఆ సెల్లో ఉన్నాడు, ఆ పక్కన వాళ్ళమో మూమెంట్స్ సెట్ చేస్తున్నాడు, మూమెంట్స్ చూసుకుంటూ ఉన్నాడు. ఈయన నుంచి ఇలా రెడీ అని చేసి చూసుకుంటున్నాడు వాళ్ళకి. చూసినా చాటు రెడీ అద్దెది ఆ మూమెంట్ ఓకేనా మీకు, అది ఓకే అయితే నాకు ఓకే అనేసరికి ఇలా వచ్చి వెనక సార్ ఫోటో అంటే అది సందర్భం కాదు అంటే ఏమండి మీరు చేయండి మీరు చెప్పండి అంటే ఆ సందర్భంలో అలాంటివి చేస్తేనే ఆయనకు కోపం వస్తుంది. అందుకనే బాలకృష్ణ గారు కోపం ఎక్కువ కోపం ఎక్కువ కోపం ఎక్కువంటే ఇలాంటివి చేస్తే కోపం వస్తుంటారు. ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు బాగానే ఉన్నాను, గాండే ఫోన్ షూటింగ్ చేసినప్పుడు అదిగటన్నా బాగానే ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు కూడా అదే డ్రెస్సా లేకపోతే వేరే డ్రెస్ సరే దెబ్బడి దిబ్బడే కదా అది ఆయన ఆయనతో కూడా బాగానే ఉండేదండి. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, వెంకటేష్ బాబు గారిని సూపర్ బోల్ ఎపిసోడ్ చేశానండి, పోకీర్ రాజా తర్వాత గారేమో ఆయనండి. పాపం డ్రెస్సెస్ బాగా నీట్గా వేసుకుంటారు నేను, ఆయన డ్రెస్ బాగా సెన్స్ ఆయనకి ఎక్కువ, ఆయన డ్రెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, డిజైన్ కూడా ఆయనే చెప్తుంటారు. వచ్చి ఎవరా డ్రెస్ అయ్యి ప్యాంట్ మీద షర్ట్ షర్ట్ మీద ప్యాంట్ పెట్టరా మ్యాచింగ్ పెట్టుకోండి అదని అనేసి తొడుకున్నాను. ఇక్కడ ఏదో ఇక్కడ అయ్యో ఇక్కడ నొక్కేస్తుందిరా ఇది కొంచెం రోజు ఖచ్చి 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 మెల్లో అయితే అంటే ఆయన ప్యాంట్ ఎక్కువ బ్లాక్ అండ్ బ్లాక్ ఎక్కువ ఆడతాం. ఓకే, లోపల వచ్చేసి ఏదైనా బ్రైట్ కలర్ వేయమని మళ్ళీ దాంట్లో మెల్లో సైను అనేది ఖర్చుపో లేకపోతే తొడకు ఖర్చుపో లేకపోతే చేతికి ఖర్చుపో పెట్టుకుని అనుమాట్లు ఇలాగ ఎక్కువ ఆడుతుంటారు. అది యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అట్లా. ఆయన మామూలుగా వచ్చినప్పుడు మామూలుగా ఇలా వస్తారు ఏంట్రా డ్రెస్ ఏంటి అసేంటి అయ్యో అంటీసారా ఒకటి అట్లా కోపం వస్తాయి మీదకి వస్తారు కానీ కొట్టరు కొట్టరా కొట్టరు మీదకి వచ్చేసి కొంచెం మైనస్ లేకుండా చేస్తారు ఇంకా వేణి గారిది పెద్దగా నాకు అంత లేదు అంటే అంత చేసిన రెండు సినిమాలు స్వయంవారు కూడా చేశాను. తర్వాత మన పెద్ద వంశీ గారి రెండు సినిమాలు మొత్తం మూడు సినిమాలు చేస్తున్నాను పెద్దగా చేసిన లేదు. ఓకే, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారిని ఇంకా చెప్పక్కర్లేదు, జీవించండి ఒకసారి మా కోసం. రే రాజకీయ నాయకులు అంటే ఎన్నికలు ఉందని మొండి ధైర్యం చేస్తే కొట్టడానికి లాఠీలు తొయ్యడానికి జైలు ఉన్నాయండి మైండ్ లిటర్ రాసుకులు వద్దు తప్పు ఏంట్రా పోజు ఆయన పోలీస్ క్యారెక్టర్ అంటే అసలు పక్క భలే చేస్తారండే. వాళ్ళ డాడీ గారు ఎస్పి ఆయన వాళ్ళ బావగారు ఎస్పి ఆయన కూడా
పోలీస్ గ్యారెంటీ అంటే ఆయనకి పంచప్రాణం అండి. బాగా బాడీ స్టిఫ్నెస్ కానీ ఆ హెయిర్ కటింగ్ కానీ ఎలా న్యాచురల్గా చేస్తూ ఉంటారు ఆయన. నాకు బాగా నచ్చింది. బాగా నచ్చినట్టంటే అప్పట్లోనే రామారావు గారు పక్కన, నాగేశ్వర గారు పక్కన, కృష్ణ గారు పక్కన, స్వామి గారు పక్కన, కృష్ణరాజు గారు పక్కన ఉన్నప్పుడే ఈయన ఒక కొత్త క్యారెక్టర్గా సృష్టించుకుని ఇతనికి ఇతనే ఒక వేరేగా ఓ నెగిటివ్ రోల్ చేసినా, వాడు తలంబ్రాల్లో కానీ నెగిటివ్ రోల్ కానీ లేకపోతే మామూలు హీరోగా చేసినా కూడా ఒక సపరేట్ ట్రాక్ అనేది ఈయన ఒకటి వేసుకుని వచ్చాడు. అవును, ఆ టైంలోనే అంతమందిని ఫాలో, అంతమందిని ఎవరిని కూడా ఫాలో అవ్వకుండా, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, కొంతమంది చూస్తుంటే వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఏదన్నా మాటలు చెప్పినప్పుడు కానీ, డైలాగ్స్ చెప్పినప్పుడు కానీ, ఇలా సాంగ్స్ ఇచ్చినప్పుడు కానీ కొంతమందిని ఇమిటేషన్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇమిటేషన్ చేస్తారు కానీ అప్పట్లో రాజశేఖర్ గారు ఇమిటేషన్ ఎప్పటి నుంచి చేయలేదు. అప్పట్లో ఆయన ఒక్కడికి ఇండివిజువల్గా ఆయన ఒక కొత్త వేరే ట్రాక్ వేసుకుంటూ ఆయన అంటూ ఒక ఇమేజ్, అప్పుడు అంతమంది హీరోలతోటి కూడా ఈయన ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడు, పోటీ పడ్డారు, పోటీ పడ్డారు. ఈ రోజు కూడా పోటీ పడుతూనే ఉన్నారు ఆయన. మన ప్రజెంట్గా ఛాంబర్లో ఇద్దరు జీవిత గారు, రాజశేఖర్ గారు గెలిచారని తెలుసు. అవునవును తెలుసు సార్. అంటే అండి, అంటే ఇక్కడ దాదాపు ఒక 400-500 మంది ఆర్టిస్టులు, విహెచ్ నరేష్ గారు ప్యానల్ కదా, ప్యానల్గా అంటే ఇక్కడ ఉండి ఇక్కడ చేసి కాకుండా ఆయన ఉండి ఆయన పని కాకుండానే ఆయన దీంట్లోకి వచ్చి చేయటం అన్నది మాటలు కాదు. ఆయన నిలబడ్డాడంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉన్నదని, రెస్పెక్ట్ని బట్టే కదా ఓట్లేదు. మనకు ఒక మనిషి ఉంటే బాగుంటుంది, ఆ మనిషి ఉంటే మనకు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి కానీ మంచి చేస్తాడు అనేది ఒక టార్గెట్ని బట్టే ఒక మనిషిని ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఓట్లు వచ్చింది కాబట్టి అది తెలుస్తుంది, బయట జనాలకి మామూలుగా తెలియదు. ఓట్లు వచ్చిన పెట్టేసరికి అతను ఇతను ఉన్న వాళ్ళు ఇతను బెటరు, మాట్లాడే విషయంలో కానీ, వర్క్ చేసే విషయంలో కానీ, కష్టపడే విషయంలో కానీ, ఎనీవే అన్నింటిలోనూ కేటగిరీ ఒక 5 మినిట్లో ఉంటేనే అతన్ని ఎన్నుకుంటారు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, విహెచ్ నరేష్ గారి మీద రాజశేఖర్ గారు కోపడ్డారండి, ఎందుకు? అది వాళ్ళ పర్సనల్ అండి, మాకు తెలియదు. పర్సనల్ ఏంటండి, స్టేజ్ మీద జరిగిన విషయం అండి. అది నేను చూడలేదు అండి, అయితే నేను లేనప్పుడు. అవునా, మరి ఏమని చెప్తున్నారు? గెలిచారే అని, ఓట్ల విషయం జరిగింది కాబట్టి దాంట్లో ఇన్ అయ్యారని చెప్తున్నాను అంతే తప్ప అక్కడ ఏమైందని మనకు తెలియదు. ఆయనకి లాగా మీరు మాట్లాడండి, రాజశేఖర్ గారి లాగా మీరు బలం ఆడతారు ఒకసారి, రాజశేఖర్ గారి లాగా మాట్లాడండి. మీరే నన్ను ఏదో, నేను జీవిత గారి లాగా ఉంటాను, జీవిత గారి లాగా నేను, మీరు జీవిత గారి కాదు కదా, నేను అడుగుతాను కదా, నేను అడుగుతాను, నేను అడుగుతాను. ఏమంటారు జీవిత గారు, రాజశేఖర్ గారిని ఏమని అంటారా? బంగారం అంటారు. బంగారం, ఓకే, అడుగుతాను. బంగారం, మనం అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు చేయలేని పనులు మనం చేసి విజయం సాధిద్దాం, సరేనా? ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు విజయం సాధించారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి విజయం సాధించడం ఏమి బాబా, నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ దా చేసేస్తారు, అవన్నీ చేశారు కదా, వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని వెళ్ళి ఏం చేస్తావు? వాళ్ళు చేసిందే మళ్ళీ చూస్తావా నువ్వే? ఏమి నీకు చెప్తుంటే నీకు తెలియదు. అది కాదు బంగారం, నీకు అర్థం కావటం లేదు. నాకు తెలుసు, మీరు అనుకోండి ఎప్పుడు ఇలాగే అనుకుంటారు తప్ప పరిస్థితులు మీరు పరిష్కారం చేయరు. అది కాదు, నేను నా షర్ట్దా అనుకుంటున్నాను, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? మీరు అలాగ అనుకుంటున్నారని అంటున్నాను అంతే. అది అట్లా అంటున్నట్లేదు, నాదిదా మీరు చేస్తున్నది టూ ఉన్నది, మీరు నాది చెయ్యకండి, ఓకేనా? సరే, ఇది కాఫీ తాగితేవా? నైస్, బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు, నైస్. కాకపోతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏంటంటే, కేసీఆర్ గారు కేసీఆర్ ప్రభుత్వంలో సిస్టంలోకి ఒక ప్యానల్కి తీసుకొచ్చారు, ప్యానల్ కమిటీ, తెలుసా మీకు? తెలియదండి. ప్యానల్ కమిటీ ఆర్టిస్టులకే తీసుకొచ్చారు అది. ఓకే, ఒక ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఆ ప్యానల్ కమిటీ ద్వారా ఏ విధంగా ఆర్టిస్టులు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే ఆర్టిస్టులు ఎవరైనా సరే ప్రొడక్షన్లో జరిగేటువంటి అన్యాయాలు ఇలాంటివి ఉంటాయి కదా, అంటే అవకాశాలు ఇస్తామని ఇవ్వకుండా లైంగిక వేధింపులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఆ కమిటీ సహాయం చేస్తుంది. లైంగిక వేధింపులు అనేది సినిమా ఫీల్డ్లో ఉండదండి యాక్చువల్గా. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను మీ దగ్గర రాకపోతే మీ ప్రభావం నా మీద పడదు. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చానంటే నేనేదో ఆశించి మీ దగ్గరకు వస్తాము. వచ్చినప్పుడు వాళ్ళు అవసరం బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి వాడచ్చు వాడకపోవచ్చు, అది వాడుతూ అనేది పక్కన పెడితే వీళ్ళు వాడబడితేనే వాళ్ళు వాడతారు. అవును,
అంతే కదండి. లేకపోతే వీళ్ళ రాకుండా వీళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఆర్టిస్ట్ బాబు నువ్వు అది చెయ్యి నీకు అలా చేస్తే ఇలా చేస్తావు నీ ఇలా చేస్తే అలా చేస్తావు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళని గుర్తుపెట్టి పట్టుకుని లాగి తీసుకుని రారు. వీళ్ళు అక్కడ ఎన్నో చేసేసి వచ్చేస్తారు ఇండస్ట్రీకి. వచ్చేసి మేము ఏదైనా సరే రెడీ అంటారు. రెడీ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ల వల్ల అలాగవుతూ ఉంటారు. ఇలాగ అనుకున్నది జరిగితే నో ప్రాబ్లమ్స్, ఇలా అనుకున్నది జరగనప్పుడు ఇవన్నీ రిజెక్ట్ అవుతాయి. అది తప్పు ఇది తప్పు అండి. వీళ్ళు రావడం తప్పు, వచ్చిన తర్వాత వాళ్ళు చేయడం అనేది తప్పు. అది మనకు అవసరం లేదు. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to Mirror TV. To Mirror TV. To Mirror TV. To Mirror TV. Thank you.